పిలుచుకుందరన్నా ఇది ఇంత జోష్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా సర్వేలు బట్టి చెప్తాయన్నా సర్వేలు సర్వేలు అన్ని ఏడ చూసినా మునుగోళ్ళ మళ్ళా గెలిచేది ఏంటి అంటే బీజేపీ 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 నేను మా మనవరన్న అడిగిన అన్న ఆగి ఆగి అన్న బాధపడుతున్నావు అన్న అన్న ఏ నాకు ఈ బాధ నాకెందుకే బాధ నాకు కావాల్సింది ఈ మునుగోళ్ళలో కాసేపు జెండా రెపర్ రెపర్ నాడాలి రే ఈ మునుగోడు గడ్డ మీద ఈ మునుగోడు గడ్డ మీద కమల పువ్వు వికసించాలి నేను విద్యార్థి పరిషత్ ఏబివిపి కార్యకర్తగా ఉన్నప్పుడు ఆర్ఎస్ గుండాలు నక్సలైట్ గుండాలు నాకు వార్నింగ్ ఇచ్చిన నన్ను చంపుతాని బెదిరించిన పారిపోకుండా భారత్ మాతకి జై అంటూ వందే మాతరం అంటూ నినదిస్తూ గర్జిస్తూ గాదిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ 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 తో కష్టపడి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను అని చెప్పి మా మనోహర్ రెడ్డి గారు చెప్పినాక రాజగోపాల్ రెడ్డి గారు ఫోన్ చేసిరన్న రాజగోపాల్ రెడ్డి గారు ఫోన్ చేసిరన్న ఇవాళే అన్న మనోహర్ రెడ్డి గారు పోయినసారి పోటీ చేసిరన్న ఈరోజు నాకు పోటీ చేయాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది అన్న ఏం చేయాలన్న అంటే మా మనోహర్ అన్నే ఫోన్ చేసిండు రాజగోపాల్ రెడ్డి గారికి అన్న నువ్వు ఎమ్మెల్యే నువ్వు ఈరోజు ఈ ప్రజల కోసం రాజీనామా చేసినావు నువ్వు ఇంకా సంవత్సర పాటు నువ్వు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఈ దుష్ట పాలనకు సహించలేక నీ మునుగోడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక మునుగోడు ప్రజలకు న్యాయం చేయడానికి నువ్వు ప్రజలు ఇవ్వాలని నువ్వు ఇన్ని రాజీనామా చేసి అలా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమై తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావన్నా నీ కోసం నేను దేనికైనా సిద్ధమన్నా నిన్ను గెలిపిస్తానని చెప్పి అలా రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన వ్యక్తి అన్న మా మనోహర్ రెడ్డి గారు అందరూ యుద్ధానికి సిద్ధం కదన్నా కేసీఆర్ సార్ పైసలు ఇస్తారు అవునన్నా ఒక్క నిమిషం ఆగి ఆగే అవునా దిండి ప్రాజెక్టు పూర్తి అయిందా అన్న అబద్ధాలు చెప్పొద్దన్నా అయిందా అన్న మరి కేసీఆర్కి ఎందుకు కొట్టేయాలనే ఎందుకు కొట్టేయాలనే కేసీఆర్కు ప్రారంభోత్సవం చేసిండు కదా చేసిండు కదా నక్కల గండి దగ్గర కూర్చేసుకొని కూర్చుంటానడా కూర్చేసుకొని కూర్చుంటానడా కింద ఫెవికాలు పెట్టుకున్నాడే ఫెవికాలు పెట్టుకొని ఇష్టపడతాడా సారు ఇష్టపడతాడా సారు మీ ఈ చౌటుప్పలకు డిగ్రీ కాలేజ్ ఉందా అన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా అన్న రోడ్లు ఉన్నాయా అన్న మరి కేసీఆర్ ఏం బీకిండే ఇన్ని రోజులు నేను అంటాడు సారు మూసినది కాలుష్యాన్ని మొత్తం తీసిండు అన్న ఈసారి ఏం చేయాలంటే మీరు ఈసారి ఈసారి పనిచేయరన్న ఇదే చౌరస్తాలో మీటింగ్ పెట్టుర్రి ఈ చౌరస్తాలో మీటింగ్ పెట్టి ఒక స్టేజ్ తయారు చేయాలి ఒక స్టేజ్ తయారు చేసి కేసీఆర్ నిలబెట్టరు దాని మీద నిలబెడతారా నిలబెట్టి ఏం చేయాలంటే ఆ మూసినది ట్యాంకర్ నింకరండి ట్యాంకర్ నింకొచ్చి సార్ చెప్పండి సార్ రా చౌటుప్పలు చౌరస్తాకి రా ఆ మూసిన నీళ్ళతో స్నానం చేయి నువ్వు మా అందరి సమక్షంలో స్నానం చేస్తే కేసీఆర్ సార్కి ఓటేద్దామన్నా రెడీయా మీరందరూ రెడీయా మూసినది నీళ్ళతో సారు స్నానం చేయాలన్నాడు చేయిస్తానన్నా అన్నాడు లేదా ఈసారి మూసిన నీళ్ళతో సారు గిట్లా స్నానం చేస్తే కేసీఆర్ సార్కే ఓటేద్దాం అంటే రెడీ కదా పక్క మిషన్ పక్కన నీళ్లు మంచిగా వస్తున్నాయా వస్తున్నాయా సారు స్నానం చేయాలి మిషన్ పగిలిన నీళ్ళు కూడా తప్పటప్పుడు తాగాలి సార్ అది తాగడు వేరే తాగుతాడు సరే అది కూడా అర్థం దానిలో ఆయన తాగే దానిలో మిషన్ పగిలిన నీళ్ళు కలిపి తాగిద్దాం నేను అన్నాడు సార్ ఏమన్నా ఆగండి ప్లీజ్ 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 అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ మీరు జోషి ఇంకా ఆగండి ఇంకా టైం వస్తుందని మళ్ళా సార్ సారు నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ పిలిచిండు ఇక అవినీతి పరుడు నీతి ఆయోగ్ మీటింగ్ పోతాడా పోతాడా అయితే ఏమన్నాడంటే ఏ గా మీటింగ్ పోతానా ఇంత పల్లీల పాకెట్లు పెడతారు పల్లీలు బుక్ ఇచ్చి పంపిస్తారట మరి మా మోడీ ఆ మీటింగ్లో అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పోతారండి దానికి అందరు రాష్ట్ర ఆఫీసులు పోతారు మరి మా మోడీ గారు కూడా తప్పు చేసిండన్న ఇంకా కేసీఆర్ సార్ పిలిచి 3 గంటలు కూర్చున్నట్టుగా పల్లీల పాకెట్ ఇస్తే సారు సరిపోతుందా ఏం చేయాలా పక్కబండి ఇంత ఒక సీసా పెట్టి ఒక గ్లాసు పెట్టి అప్పుడు పల్లీలు పనిచేసే సార్కు అవునా కదా మా మోడీ సార్ గారు అలవాట్లేదా
ఇక నీతి ఆయోగ్ మీటింగ్ మంచిది అది సార్కు ఏంపి కూడా పనిచేయడం ఈడ ఏం పిక్తాడు వీకెళ్ళిందా ఈడవన్నా ఆడవి వీకెళ్ళదు ఈడవి వీకెళ్ళదు సారు అవునా కాదా అందుకేనా అందుకేనా ఈ సమస్యల పరిష్కారం కోసం మేమొస్తున్నామన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్నగాక మనకు మండలాన్ని ప్రకటించారు ఏ మండల్ ఏ మండల్ ఎవరి వల్ల ప్రకటించిండు ఎవరి వల్ల ప్రకటించిండు భారతీయ జనతా పార్టీ వల్ల అక్కడ సర్పంచ్ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఇలా గతంలో ఎన్టీ రామారావు గారు అప్పుడు ప్రకటించిండు మళ్ళీ వలే కేసీఆర్ ప్రకటించిండు మళ్ళీ వలే మల్ల ముడిగోండు ఎన్నికలు వస్తున్నాయి అక్కడ సర్పంచ్ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అక్కడ ఓట్లన్నీ బీజేపీ పడతాయి అని చెప్పి సర్పంచ్ను బెదిరించి నువ్వు టిఆర్ఎస్ లో ఏర్తనే నీకు గట్టుపల్ మండలాన్ని ప్రకటిస్తా అని చెప్పి బెదిరించి వాళ్ళ పార్టీలో చేసుకొని మండలాన్ని ప్రకటించడం మన మీద శ్రద్ధ కాదు మండలాన్ని ప్రకటించాలని శ్రద్ధ కాదన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి కేవలం కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంతో ఆలోచించి అలా గట్టుపల్ మండలాన్ని ప్రకటించిన రాంగ రాంగమ్మ తమ అన్నయ్య చెప్తున్నాడు అన్నయ్య ఇక్కడ లక్కారం చెరువు ఉందా ఉందా చెరువు ఇలా వర్షం పడితే చౌటుప్పల వీళ్ళంతా దడదడ గుండెలని దడదడ అంటున్నారా ఎప్పుడు నిలువస్తాయో ఎప్పుడు ఉంటుందో చౌటుప్పలు అన్న పరిస్థితులు అవునా కదా అవునా కదా మరి ఇన్ని సమస్యలతో తల్లడిల్తుంటే ఇండోని ఎట్లా భరించరనా ఎట్లా భరించరనా అందుకే రాజగోపాల్ రెడ్డి అని వచ్చింది వచ్చింది రేపంచి రాజగోపాల్ రెడ్డి అన్న మా మనోరణ గల్లీలో పండి తిరుగుతుంటే తీయాల్సిన లాగులు దర్తాయ్యా దర్తాయ్యా ఈ మునుగోడులో ఒక్క పైసలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసలే ఇంకా సారు పాట వాడింది అప్పట్లో ఏం పాట అంటే చూడు చూడు నల్లగొండ వాడిండా ఏం పని లేదన్నా పొద్దునంతా వంటాడు పొద్దునంతా వంటాడు రాత్రి అంతా మంది అవుతాడు ఆ తాగటలు ఎవరి కొంప ముంచాలా ఎవరి కొంపు కొల్లేరు ఎలా గబ్బే తప్ప వేరే వాయి ఆలోచించాడు ఏం పని రాత్రి అంతా బుక్స్ అవుతాడు బాత్రూంలో కూర్చోండి బుక్స్ అవుతున్నాడు సారు ఆ సారు పాట రాసిండు ఆ పాట సార్ కోసం చూస్తాడు ఇప్పుడు అప్పుడు లైవ్ చూస్తాడు మళ్ళా బీజేపీ మీటింగ్ అంటే లైవ్ చూస్తాడు తిక్క లేచింది అనుకో ఆ టీవీని మరొకటికి ఇంటికి పెట్టారు మళ్ళా మరి ఇటువంటి దేశం అంతా ప్రశ్నిస్తుందన్న ఇటువంటి మూర్ఖుని ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు ఏ విధంగా భావిస్తే ఏ విధంగా భరిస్తున్నారన్న ఏమిచ్చిందన్న మునుగోడుకు ఈ మునుగోడు ఇంతో వంతో రోడ్లు అయినాయంటే ఇప్పటికీ రోడ్లు ఒక మండలానికి ఇంకో మండలానికి ఓరంటే రోడ్లు నీళ్ళు ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ అని వచ్చినాయి కెమికల్ ఫ్యాక్టరీస్ తోని గాలి కాలుష్యం నీళ్లు కాలుష్యం అన్ని కాలుష్యమైనాయి బాధ్యుడైన పైసలు తీసుకొని రాజ్యసభ ఇచ్చిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానికులు అన్ని ఇబ్బందులు పడుతున్నా నా తమ్ములకు ఒక్కరికి ఒక్క ఉద్యోగం తల్ల రాలేదన్న ఒక్క ఉద్యోగం రాలేదన్న అవునా కాదా కాకుండా ఎంపీ కాకుండా ప్రజాప్రతినిధి కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఢిల్లీ పోయి మంత్రులు ఒప్పించి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఇచ్చిన వ్యక్తి గంగిడి మనోహర్ రెడ్డి గారు రూర్బన్ మిషన్ కింద రూర్బన్ మిషన్ పథకం కింద కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం పాడుపడిన వ్యక్తి గంగిడి మనోహర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో మూస్తున్నది ప్రక్షాళన చేయాలని చెప్పి పాదయాత్ర నిర్వహించిన వ్యక్తి గంగిడి మనోహర్ రెడ్డి గారు ఈ మునుగోడులో ప్రతి పైసా భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్న పైసలు తప్ప ఒక్క పైసా రాష్ట్ర ముఖ్యమంత్రి అలే ఒక్క పైసా రాష్ట్ర ముఖ్యమంత్రి అలే ఈ సమస్యను గాలి కొలేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక సమస్యలను పట్టించుకోలే ఈ తీర్పుడుగోడు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వినన్నా ఒక్కసారి ఈ మునుగోడు నియోజకవర్గానికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో ఇప్పుడే చెప్తా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 166.67 కోట్ల ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం
67 కోట్ల 48 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం మొక్కల పెంపకం కోసం 26 కోట్ల 38 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు 54 కోట్ల 98 లక్షలు 15వ ఆర్థిక సంఘం నిధులు 20 కోట్ల 78 లక్షలు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 9 కోట్ల 91 లక్ష రూపాయలతో 13763 కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాని ద్వారా 102 కోట్ల 18 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రూర్బన్ మిషన్ పథకం ద్వారా తౌటుప్పల్ మండలానికి 90 కోట్ల 60 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్న చెప్పాల టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మీకు ఉద్యోగాలు ఇచ్చినాయి అన్నయ్యడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పన్న ఇంటికో ఉద్యోగస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందన్న ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చిందన్న ఎంతమందికి రుణమాఫీ చేసిందన్న అనేక మంది రైతులు వచ్చిందన్న ఇక్కడికి చాలా మంది రైతులు వచ్చిందన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ దేశంలో ఏర్పడ్డ తర్వాత ఒక్క ఎకరానికి రెండు పంటలు కలిపి దాదాపు 40,000 రూపాయలను సబ్సిడీ రూపేణ మీకు వందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డిఏపి బ్యాగ్ ఎంతన్నా 3,500 ఎంత యూరియా ఎంతన్నా యూరియా ఎంత 3,300 ఎంతకు వస్తుందన్న 200 మీటర్ పైసలు ఎవరు ఇస్తారన్నా 3,000 రూపాయలు ఎవరు ఇస్తారన్నా ఎన్ని బ్యాగులు పడతాయన్నా ఒక్క ఎకరానికి ఎన్ని బ్యాగులు పడతాయన్నా రెండు బ్యాగులు పడతాయి రెండు పంటలన్నా అవునా కదా డిఏపి ఎంతన్నా అసలు రేటు ఎంతన్నా అన్నా 2,700 రూపాయలు ఒక్క డిఏపి బ్యాగ్ అన్న మీకు వచ్చేది 1,250 రూపాయలు ఒక్క ఎకరానికి రెండు బ్యాగులు రెండు పంటలకు 4 బ్యాగులు వస్తాయి అవునా కదా